అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో విజిలెన్స్ అధికారులు కిరాణా దుకాణాలపై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా లీగల్ కంట్రోలర్ స్వామి మాట్లాడుతూ కంబదూరు మండల కేంద్రంలో కిరాణా షాప్ యజమానులు రిటైలర్లకు నిత్యావసర సరుకులు అధిక ధరలకు అమ్ముతున్నారని సమాచారం అందడంతో దుకాణాలపై దాడులు నిర్వహించామని తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి 5,000 రూపాయలు జరిమానా విధించామని ఆయన తెలిపారు. కావున కిరాణా షాపు యాజమాన్యాలు ప్రభుత్వం కేటాయించిన ధరలకు మాత్రమే ప్రజలకు నిత్యావసర సరుకులను విక్రయించాలని ఆయన సూచించారు. ఈ దాడిలో విజిలెన్స్ అధికారులు శ్రీనివాస్ రెడ్డి, గౌస్, కరీముల్లా, ఫుడ్ ఇన్స్పెక్టర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. అయితే గవర్నమెంట్ ఎసెన్షియల్ కమోడిటీస్ అన్ని గవర్నమెంట్ రేట్ ఫిక్స్ చేసింది కాబట్టి ఈ క్రైసిస్ లో తూకం సంబంధించిన కానీ ప్రైజెస్ సంబంధించి కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ జనాలు కూడా దొరుకుతుందో మెటీరియల్ దొరుకుతుందో అని అందరూ ఒకటేసారి కొనడం కొంచెం ఆ తొందరలో కొంచెం రేట్లు ఇది కొంచెం చీటింగ్ చేయడానికి అవకాశం ఉంది కదా. అలాంటి అదే ప్రాసెస్లో మేము అనంతపురం ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్ దానికి విలేజెస్ మీద రైడ్ చేయడం జరుగుతుంది. స్పెషల్గా కంప్లైంట్స్ మీద ఈ ఊరు రావడానికి కూడా ఇక్కడ ఒక బాబు ఫోన్ చేశాడు. ఈ ఊరు నుంచి ఎవరో బాబు ఫోన్ చేశాడు. ఇక్కడ మా ఊర్లో కూడా ఎక్కువ అమ్ముతున్నారనే ఉద్దేశంతో ఇక్కడికి మేము రావడం జరిగింది.